అక్కినేని నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేవదాస్ సినిమా సక్సెస్ఫుల్గా సాగుతుంది. ఈ సినిమాలో నాగ్ నాని పోషించిన పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాని పాత్ర మంచి వినోదాన్ని అందిస్తుందని ప్రేక్షకుల టాక్. అయితే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో నిర్మాతలు కొన్ని సీన్లను తొలగించారు. వీటిలో ఒక ముఖ్య సన్నివేశాన్ని చిత్ర యూనిట్ శనివారం యూట్యూబ్లో పెట్టింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నాని రావు రమేష్ మధ్య వచ్చే పవర్ఫుల్ సన్నివేశం కూడా ఉంది. సుమారు 3 నిమిషాల నిడివి గల ఈ సన్నివేశంలో నాని ఫ్రస్ట్రేషన్తో రావు రమేష్తో చెప్పే డైలాగ్లు బాగున్నాయి. పెన్సిల్తో కసకసా పొడి చేసిన వాడిని నేనే రక్షించా, నేను తలుచుకుంటే షార్ప్గా ఉండే కాగితంతో కూడా గొంతు కోసేస్తా అంటూ సాగే డైలాగ్ భలే ఆకట్టుకుంది. ఈ సన్నివేశాన్ని నాని సింగిల్ టేక్లో చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. డిలీట్ చేసిన ఆ సన్నివేశాన్ని ఇప్పుడు నెట్లో చాలామంది వీక్షిస్తున్నారు. అయితే దేవదాస్ మూవీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర హడావిడి నెలకొందని, చివరి నిమిషాల్లో ఎలా పడితే అలా ఎడిట్ చేసి సినిమాను చెడగొట్టారని విమర్శలున్నాయి. ఆ ప్రభావం సినిమాలోనూ కనిపించింది. ఈ సీన్ తీసేయడంపై నాని హర్ట్ అయినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సీన్ చూసిన వాళ్ళందరూ కూడా ఇది సినిమాలో ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతుండడం గమనార్హం. మరి ఇలాంటి సీన్ ఎలా తీసేశారో. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.